టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన భోలా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కవి ఇలా ఉండగా బింబిసారతో ఆకట్టుకున్నాడు డైరెక్టర్ వశిష్ఠ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు ఆయన. తనపై అగ్ర హీరోల కన్ను పడడం సహజం. దానికి తగ్గట్టుగానే మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా ఓకే చేయించుకున్నాడు వశిష్ఠ. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదో సోషల్ ఫ్యాంటసీ కథట. జగదేక వీరుడు అతిలోక సుందరి టైప్లో నడుస్తుంది. జగదేక వీరుడిలో స్వర్గం నుంచి శ్రీదేవి దిగి వస్తుంది. ఇక్కడ కూడా అలాంటి సెటప్పే ఉంటుందని టాక్ నడుస్తుంది. కాకపోతే స్వర్గం నుంచి కాదు, ముల్లోకల నుంచి హీరో కోసం కథానాయకులు భూమి మీదకు దిగుతారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకి ముల్లోక వీరుడు అనే పేరును పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్. పోస్టర్పై ఇంకా ఇదే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ టైటిల్ విషయంలో చిరు తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో 8 మంది కథానాయకులు చోటు ఉంటుందట. అంతమంది హీరోయిన్లు ఒకే సినిమాలో, అందులోనూ చిరు సినిమాల్లో చూడడం కన్నుల పండగే. వశిష్ఠ సినిమాతో పాటుగా కళ్యాణ్ కృష్ణ సినిమాకి చిరు పచ్చజెండా ఊపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ 2 చిత్రాలను ఒకేసారి పట్టాలెక్కించి చిరు భావిస్తున్నారు. 11 భోలా శంకర్ విడుదలవుతుంది. ఆ తర్వాత ఈ 2 సినిమాలు శ్రీకారం చుట్టుకుంటాయి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ఠ మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ అయితే నెట్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ మూవీలో మెగా ఫ్యామిలీ నుండి ఒక యంగ్ యాక్టర్ నటిస్తారట. ఆయన ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరా నందన్. ఈ సినిమాలో అకిరా పెదనాన్న చిరంజీవి గారితో స్టెప్పులు వేరున్నారట. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుందట.